పొత్తుల విషయంలో బీజేపీ మనసు మార్చుకుందా? ఎప్పుడో దూరమైన పార్టీలను ఇప్పుడెందుకు ఆహ్వానిస్తోంది? మోదీ షా వ్యూహమేంటి? మిషన్ 400లో భాగమా లేక ఓటమి తెచ్చిన భయమా? కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ. మిత్రపక్షాలు పొత్తుల విషయంలో సరికొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఇతర పార్టీలతో కలిసి మరింత బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొత్త పార్టీలతో పాటుగా పాత మిత్రులను మళ్లీ ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని అధిక సీట్లు గెలుచుకోవాలి అనేది బీజేపీ ప్లాన్. ఇదే లక్ష్యంతో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, బీహార్లో హిందుస్థానీ పబ్లిక్ మోర్చా, వికాసీల్ ఇన్సాన్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ ఉత్తరప్రదేశ్లో ఓం ప్రకాష్ రాజ్భర్తో సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో షిండే సేనకు తోడుగా అజిత్ పవార్ ఎన్సీపీతో జట్టు కట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత మిత్రపక్షాలను బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదన్నట్టుగానే వ్యవహరించింది. ఎన్డీఏ కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటికి వెళ్ళిపోతుంటే ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఆ దిశగా సక్సెస్ అవుతోంది కూడా. బీజేపీ వైఖరిలో ఈ సడన్ చేంజ్ ఎందుకు అనేది రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కమలనాథులకు బిగ్ షాక్. ప్రధాని మోదీ అన్నీ తానే ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. దీంతో పునరాలోచనలో పడిన బీజేపీ స్ట్రాటజీని మార్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో 2024లో బీజేపీని ఎదుర్కోగల పార్టీ లేదనే అంచనాలు బలంగానే వినిపించాయి. మిషన్ 400 నినాదంతో ముందుకొచ్చారు కమలనాథులు. కానీ హిమాచల్, కర్ణాటక ఓటములు ఈ కాన్ఫిడెన్స్ను కాస్త తగ్గించాయి. పైగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ బీజేపీకి ఎదురుగాళ్లు వీస్తున్నట్టుగా సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వ్యూహాలు అమలు చేస్తోంది కమల అధినాయకత్వం. ప్రతిపక్ష కూటమిని బలహీనపరచడమే టార్గెట్గా కొత్త మిత్రులను అన్వేషిస్తోంది. 17-18 తేదీల్లో బెంగళూరులో విపక్ష భేటీ జరగనుంది. అదే టైంలో 18 ఢిల్లీలో ఎన్డీఏ సమావేశమవుతోంది. దీంతో ఏ పార్టీ ఏ గూటికి చేరిందో లెక్క తేలిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.